పట్టణంలోను నియోజకవర్గ పరిధిలోను తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తున్న కరెంట్ కొట్టుకు నిరసనగా స్థానిక లోక్సత్తా పార్టీ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు। స్థానిక కళామందిర్ సెంటర్లోని లోక్సత్తా కార్యాలయం ఎదుట వేద పండితులచే విద్యుత్ యాగం చేపట్టారు। ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకుడు మాదాసు భానుప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వానికి అధికారులకు గట్టిగా తెలియజేయాలనే ఉద్దేశంతోనే యాగం చేపట్టామన్నారు। ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు వేలూరు కృష్ణమూర్తి తోటకూర వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు। విద్యుత్ సమస్యని మరి ఏ ప్రజా ప్రతినిధులు గాని ఈ ప్రభుత్వం గాని ప్రజలు ఎన్నుకున్నటువంటి జవాబుదారీగా ఉన్నటువంటి ప్రభుత్వం చేతులు ఎత్తేసి మాకు పట్టనట్టుగా వదిలేస్తే ఈవేళ ఈ రాష్ట్రంలో అన్ని రంగాలు కూడా ఈవేళ పారిశ్రామిక రంగం చూస్తే కుంటుపడతా ఉంది। పారిశ్రామిక కార్మికులు జీవనోపాధి లేక మరి ఇబ్బంది పడతా ఉన్నారు। అదే రకంగా చూస్తే చిన్న చిన్న వర్తకులు చదువుకునే విద్యార్థులు వచ్చేది ముందున్నటువంటి పరీక్షా కాలం మరి దీని గురించి సరియైనటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా మరి అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఈ విధంగా విద్యుత్ కోతల వల్ల ఈ రాష్ట్రంలో ఈ చిలకలూరుపేట నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఈ ప్రభుత్వానికి తెలిసి రావాలని చెప్పి హాస్పిటల్లో అనేక మంది ఈవేళ వైరల్ ఫీవర్స్ వల్ల డెంగ్యూ వల్ల మరి అనేక రకాలైన ఇబ్బంది పడతా ఉంటే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు మౌనంగా ఉండటాన్ని నిరసిస్తూ పతాక స్థాయిలో ఈ నిరసన కార్యక్రమం ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మనం ఎన్నుకున్న ప్రభుత్వానికి తెలియాలనేటువంటి సత్సంకల్పంతో ఈరోజు లోక్సత్తా పార్టీ తీవ్ర నిరసన కార్యక్రమాన్ని వేద పండితుల ద్వారా అగ్నిహోమం ఏర్పాటు చేసి ఈ యాగాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది। ఈ సందర్భంగా ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి, తక్షణ స్పందించాలి, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మీద మరి సత్వర చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। ఆంధ్ర రాష్ట్రాన్ని అల్లల్లాడిస్తుంది దోమల ప్రభావం, అదే విధంగా ఈ డ్రైనేజ్ ప్రభావం కూడా ఈ కరెంట్ వలన ఇంకా తీవ్రతరమైంది। మరి ఇటువంటి సందర్భంలో లోక్సత్తా వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నటువంటి యజ్ఞ యాగాలు అనేటువంటివి ఎంత ఫలితాన్ని ఇస్తాయనేటువంటిది కాదు, దాని వెనుక ఉన్నటువంటి సదుద్దేశాన్ని గ్రహించి ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే కళ్ళు తెరవాలని, ఆ విధంగా ఈ కరెంటు కొరతకు ఇటీవల కాలంలో ఇటీవల సంవత్సరాలలో ఇప్పుడు కూడా లేనంతటి తీవ్రమైనటువంటి కరెంటు కొరత మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను ప్రభుత్వం వహించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజల తరఫున మేము కోరుతూ ఉన్నాం। నిండా ఉన్నటువంటి డిసెంబర్ నెలలోనే ఇంత కరెంటు కోతలను మనం మరి ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటే మరి ఇంకా ముందు ముందు అసలు కరెంటు పూర్తిగా ఎత్తేసి మరి వీధి దీపాలకి ఇంట్లో దీపాలు కిరసనాడు దీపాలకి అలవాటు పడాల్సినటువంటి పరిస్థితి రాబోతుందా అనేటువంటి విధానం కూడా మన ముందు ఉన్నది, మన ముందు ఉన్నది ఈ సమస్యలతో మరి అధిగమించేటందుకు మరి లోక్సత్తా పార్టీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ యాగం నిర్వహించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం। మరి దీన్ని అనుకున్నటువంటి ఉద్దేశాన్ని మరి గ్రహించి మరి ప్రభుత్వం వారితో చర్యలు చేపట్టి మరి ఈ కరెంటు కోతల్ని అప్రకటితమైనటువంటి కరెంటు కోతల్ని ఎత్తివేసే విధంగా చర్యలు చేపడతారని పట్నంలోని ఆర్సీ